లేటెస్ట్గా సమంత నాగచైతన్య వీళ్ళ డివోర్స్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్గా వచ్చే మూవీ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అలాగే తన మాజీ భర్త అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని కొండా సురేఖ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈమె చేసిన కామెంట్స్ పై మన టాలీవుడ్ యాక్టర్స్ అంతా ఆమె కామెంట్స్ ని ఖండిస్తూ వస్తున్నారు. అలాగే లేటెస్ట్ గా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యాడు. మహేష్ పోస్ట్ చేస్తూ, మన సినీ కుటుంబానికి చెందిన సభ్యుల మీద అంత దారుణంగా మాట్లాడడం నన్నెంతో బాధకి గురి చేసింది. ఒక కూతురికి తండ్రిగా, నా భార్యకి భర్తగా, నా తల్లికి కొడుకుగా ఒక మహిళ అయినటువంటి మీరు మరో మహిళపై ఇలా మాట్లాడడం అనేది సహించలేను. ఇలాంటి చీఫ్ కామెంట్స్ చేయడం అందరు సినిమా వాళ్ళంటే సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. మన భారత మాతని అలాగే సినిమాలో ఉండే ఆడవారిని అందరికి కూడా అదే గౌరవ మర్యాదలు ఇచ్చి చూసుకోవాలి అని మహేష్ బాబు షాకింగ్ పోస్ట్ చేశారు. దీంతో ఎంతో బాధ్యతతో మాట్లాడుతూనే సీరియస్ గా తన మాటలని చెప్పాడు. సమంత నాగచైతన్య వీళ్ళిద్దరు డైవర్స్ విషయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ కు మీరెలా రియాక్ట్ అవుతారో కామెంట్ చేయండి.